తర్వాత వివిధ కారణాల చేత మన దగ్గర స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ కొంత నిర్లక్ష్యానికి గురై పెద్దగా పట్టించుకోలే. కాకపోతే ఆ రోజు పుల్లెల గోపీచంద్ గారికి అకాడమీ కోసం కేటాయించిన ల్యాండ్ కానీ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ల వల్ల మన దగ్గర చాలామంది క్రీడాకారులు తయారవ్వడానికి ఉపయోగపడ్డది. ఒక ప్రైవేట్ ప్లేయర్ లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లోనే ఆ విధంగా ఉంటే ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటే ఇంకా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 361 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు క్రీడాకారులను అంటే ప్రభుత్వ ఉద్యోగము లేకపోతే ఉద్యోగ భద్రత కోసం పెద్ద పెద్ద చదువులు చదవాలని తల్లిదండ్రులు ఏదైతే తాపత్రయపడుతున్నారో పిల్లల్ని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసి అసలు వాళ్ళకి ఎలాంటి క్రీడా అవకాశాలే లేకుంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి చదువుకునే విధంగా ఒత్తిడి చేస్తున్నారో ఆటలల్లో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్కి ఆర్థిక సాయం అందించినాం. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల ప్లాట్ ఇచ్చినాం. అదేవిధంగా సిరాజ్కు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ అని అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎగ్జామ్షన్ ఇచ్చి నేను పదే పదే చెప్పిన చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ వన్ జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరి మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అధ్యక్ష నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ వన్ డిఎస్పి కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను తమ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము. వివిధ రాష్ట్రాలల్లో మేము వాటిని స్టడీ చేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించినాము. అత్యధికంగా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నది హర్యానా రాష్ట్రము. అంటే అర్జున్ అవార్డీస్ కానీ ఇతర ఏ అవార్డీస్ అయినా ఇతర మెడల్స్ ఏం తీసుకొచ్చినా ఆటోమేటిక్గా వాళ్ళకి సహాయం అందించే విధంగా ఒక పాలసీ ఉన్నది. అంటే ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏ స్థాయి ఏ మెడల్ వస్తే ఏ విధంగా వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనో హర్యానా స్టేట్లో బెస్ట్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు అధ్యక్ష. మేము అందుకే ఈరోజు హర్యానా, పంజాబ్ ఇతర ప్రాంతాలలో బాక్సింగ్ రిలేటెడ్ కానీ అదర్ రిలేటెడ్ క్రీడలలో రాణించిన వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదో వాటన్నిటిని కూడా మేము స్టడీ చేస్తున్నాం. వచ్చే సమావేశాలలో స్పోర్ట్స్ పాలసీని సభలో చర్చకు పెట్టి మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే గారు ఏదైతే సలహా చెప్పినరో స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఈరోజు తెలంగాణలో భూముల విలువ అత్యధికంగా పెరిగిపోయి ప్రభుత్వ భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు. ఎక్కడైనా ఏదైనా మండల కేంద్రాలలో కానీ ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి తమరికి నేను చెప్పదలుచుకున్నది మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం. వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి. నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. మీరు వచ్చి అక్కడ అద్భుతమైన ది బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. దాదాపుగా రాబోయే కొద్ది రోజుల్లోనే వారికి భూమి కేటాయించడం, బీసీసీఐ స్వయంగా అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపే కాకుండా ప్రత్యేక కార్యాచరణ, ఎందుకంటే క్రీడల పట్ల నాకు ఆసక్తి ఉంది, మీకు అందరు కూడా తెలుసు అధ్యక్ష. ఈ రాష్ట్రము వ్యసనాల నుంచి యువతను బయటికి తీసుకురావాలంటే క్రీడల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది. మన అందరం కూడా ఏకగ్రీవంగా మీరు ఏం సలహాలు సూచనలు ఇచ్చినా క్రీడలకు సంబంధించి తప్పకుండా ఆ స్పోర్ట్స్ పాలసీలో మీరు సజెషన్స్ ఇవ్వండి.
వాటిని అడాప్ట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఉన్న స్టేడియంలో మీకు యూసుఫ్గూడలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది, అది ఇప్పుడు సినిమా ఫంక్షన్లకు అంకితం అయిపోయింది. గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలో పెళ్ళిళ్లకు పేరాంటాలకు పోతున్నాయి. సర్వూర్ నగర్లో కట్టిన అద్భుతమైన స్టేడియం అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, ఈరోజు రాజకీయ పార్టీ సభలకు సమావేశాలకు ఉపయోగిస్తున్నారు. హైదరాబాదు నగరంలో ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో కూడా మనం క్రీడలు తగ్గినాయి, రాజకీయ కార్యక్రమాలు పెరిగినాయి. సో ఒక గతంలో గత ప్రభుత్వాలు ఒక స్పోర్ట్స్ పట్ల ఒక ఎకో సిస్టమ్ ఏదైతే డెవలప్ చేసినారో ఆ ఎకో సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు దెబ్బతింటున్నది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రత్యేక కార్యాచరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాటన్నిటిని కూడా మనం అప్గ్రేడ్ చేసుకొని కొత్తగా విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవాలనుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలలో ప్రభుత్వానికి సహకరిస్తే తప్పకుండా అద్భుతమైన క్రీడలకు సంబంధించిన విధి విధానాలను పూర్తి చేసుకుంటాం. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రపంచంలో ఏ క్రీడలు జరిగినా కూడా తెలంగాణలో శిక్షణ పొందిన వాళ్ళు మెడల్స్ తీసుకొచ్చే విధంగా వాళ్లకు శిక్షణ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ఎస్ ట్రై చేద్దాం. అక్కడ అంతకుముందు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో శాప్ చైర్మన్గా పనిచేసిన రాజ్ ఠాకూర్ గారు ఉన్నప్పుడు చాలా మనం ఇక్కడ క్రీడల్ని ప్రోత్సహించే కార్యక్రమాలు తీసుకున్నాం. వారు ఈరోజు ఎమ్మెల్యేగా ఈ సభలో ఉన్నారు. నిన్నమన్న కూడా నేను శాట్స్కి కొత్త స్పోర్ట్స్ చైర్మన్ చేసినాను, నిర్ణయాలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా కునంనేని సాంబశివరావు గారు రెండు ప్రతిపాదనలు ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నంటే, సురవరం సుధాకర్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్, ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం వారు పనిచేసినారు, కమ్యూనిస్టు పోరాటాలలో పాల్గొన్నారు. అదేవిధంగా వారు ఒక ప్రతిపాదన నాకు లేఖ రాయడం జరిగింది, సాంబశివరావు గారు సభలో ప్రస్తావించారు కాబట్టి వారు రాసిన దాంట్లో తెలంగాణ వైతాళికుడిగా పేరు పొందిన బహుముఖ ప్రజ్ఞశాలి గోల్కొండ పత్రిక సంపాదకులు రచయిత పరిశోధకులు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెడతామని గతంలో కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు, దాన్ని పెడితే బాగుంటుందని వారు అంటున్నారు. ఈరోజు తమరి ద్వారా ఈ సభలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇప్పుడున్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని పేరుంది. మరి ఇప్పుడే టీఎస్ నుంచి టీజీ మారిస్తేనే కొంతమంది మిత్రులు ఇది ఇటు మార్చి ప్రభుత్వాలు మారంగానే పేర్లు మారిస్తే ఎట్లా అని చర్చ వచ్చింది. కానీ కాంగ్రెస్ పరంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో కానీ వారు చేసిన సేవల్ని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బెసజాలు లేవు. వారు ఒక గొప్ప కవి, వారు రచనలు గోల్కొండ పత్రిక నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి. రెండవది, ఈ సెక్యూరిటీ గార్డులు క్లాస్ 4 ఎంప్లాయీస్ పోలీస్ హోంగార్డులు రోజు 10-12 గంటలు నిలబడాల్సి ఉంది, వారికి కూర్చునే హక్కు చట్టము సవరించాలని కూడా ఇంకొక ప్రతిపాదన సురవరం సుధాకర్ రెడ్డి గారు పంపించారు. నిజంగా తమిళనాడులో ఈ చట్టం అమలు జరుగుతుందా, అమలు జరగడానికి ఏమేమి విధి విధానాలు అక్కడ తీసుకొచ్చారు, మా ప్రభుత్వం తప్పకుండా వాటిని పరిశీలిస్తుంది, సాధ్యాసాధ్యాలను చూసుకొని ఒకవేళ అమలు చేసే అవకాశం ఉంటే మాత్రం ఈ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు, తప్పకుండా మా సహచర మంత్రివర్గ సభ్యులతో మాట్లాడి దీని మీద కూడా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి తమ ద్వారా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు.